ఆల్రెడీ నీ స్టేటస్ పడిపోయింది, జ్ఞానం లేదని ఆల్రెడీ తెలిసిపోయింది ప్రపంచానికి. నేను చాలా రోజుల నుండి మాట్లాడకూడదనుకున్నాను, కానీ వంశీ గారు నా యొక్క చిన్న క్లిప్ వేసి దాన్ని భూతద్దములు చూయిస్తున్నాడు. నేనెప్పుడూ వంశీ గారి గురించి మాట్లాడాలనే ఇష్టం ఉండదు, ఎందుకంటే టైం వేస్ట్ అనిపిస్తుంది అతని గురించి మాట్లాడాలంటే. నిజంగా అతడు జ్ఞానముతో పోరాడడం చేతగాక చిన్న 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 విషయాలని పట్టుకొని భూతద్దములు చూపిస్తుంటాడు. ఆ మధ్యలో ఒకటి అన్నాడు, క్వశ్చన్ అనే స్పెల్లింగ్ తెలియని వాడితో ఏం డిబేట్ చేస్తావని. ఇంకొక నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పు అన్నాడు. క్వశ్చన్ స్పెల్లింగ్ QUASHAN, ఏం చెప్పాలి, ఏం చెప్తే అర్థమవుతుంది? ఇంగ్లీష్ అనేది కేవలం లాంగ్వేజ్ మాత్రమే సార్, నాలెడ్జ్ కాదు. నిజంగా జ్ఞానవంతుడవైతే నీ కుమారుడు అదే క్వశ్చన్ అని రాశాడనుకో, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే కుమారుని రిజెక్ట్ చేసేస్తావా, నేర్పిస్తావా? అంటే తప్పించుకునే మార్గం ఇదే అతనికి. నీ యొక్క మినిస్ట్రీలో ఎంత క్రూరులు ఉన్నా తెలుసా? లాస్ట్ వీక్లో జేమ్స్ అనే బ్రదర్ని ఎన్ని ఫోన్ కాల్లు చేసి కేసులు పెడతాం, నిన్ను తంతం గుద్దుతాం, నిన్ను అజ్జేస్తాం విజ్జేస్తామని అతన్ని టార్చర్ పెడితే అతడు వీడియో పెట్టాడు చూసావా? ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంత దారుణంగా, ఎంత క్రూరంగా, ఎంత నీచమైన నికృష్టమైన నిర్ణయాలు ఈ ట్రూ విజ్డమ్ మినిస్ట్రీ వారు తీసుకున్నారో నా విషయంలో చెప్తున్నా. బ్రదర్ ఆర్ వంశీ గారిని కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ దగ్గరున్న కొందరు మూర్ఖులను కంట్రోల్లో పెట్టుకోండి. నిన్నటి నుండి నాకు మెసేజ్లు పెడుతూ కాల్ చేస్తూ ఏం మాట్లాడుతున్నారో తెలుసండి, నా మీద క్రిమినల్ కేసులు పెడతారట. మరొక ఆయన అంటున్నాడు, మరొక ఆయన, ఇదిగో బ్రదర్ ఆర్ వంశీ గారిని గురించి ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా నీ మీద క్రిమినల్ కేసులు పెడతాము అని బెదిరిస్తున్నారు. అరే నాయన, మీకు చెప్తున్నా, మీరు బెదిరిస్తే బెదిరే రకం జేమ్స్ గంధాల కాదు, గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే మీకు భయం వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. నేను బంతిలాంటోడిని, నేల కేసి ఎంత గట్టిగా కొడితే అంతే పైకి వెళ్ళిపోయి అదే గట్టిగా మళ్ళీ కొడతా. కాబట్టి బెదిరించి నన్ను ఏదో చేయాలన్న మీ మూర్ఖత్వపు ఆలోచనను పక్కన పెట్టి మూటగట్టి ఎక్కడైనా పడేసేయండి. అయినా నన్ను శిక్షించాలి, ఎక్కడో జైల్లో పెట్టాలి, ఇంకో దగ్గర పెట్టాలన్న ఏమైనా ముచ్చట ఏమైనా ఉంటే చేసుకో. ఐ డోంట్ కేర్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఎక్స్ట్రా చేయకండి. మీరు ఏం చేసుకుంటారు నాకు చెప్పాల్సిన అవసరం లే, మీరు ఏం చేసుకుంటారో చేసుకో. నీ మినిస్ట్రీలో ఎలాంటి క్రూరులను పెంచుతున్నావో, ఎలాంటి సభ్యత సంస్కారం లేకుండా పెంచుతున్నావో ఒకసారి చూసుకో. నీ పర్సనల్ క్రూరత్వం గురించి బయట పెడతాను ఈరోజు, పెట్టకూడదు అనుకున్నాను, పెడుతున్నాను ఈరోజు. 2 సంవత్సరాల క్రితం నీ మినిస్ట్రీలోనే కదా నేనున్నది. మరీ మరీ వందల సార్లు ఫోన్లు చేసి నీ ఇంటికి విలిపించి పిడి సుందరరావు గారి మీద నా ద్వారానే భయంకరమైన కౌంటర్ వేపించావు. నీకు బుద్ధి లేదా? ఇలా మాట్లాడొద్దని నాకు చెప్పొచ్చు కదా, ఆ వీడియో కూడా నీ దాంట్లో ఉంది కదా. అప్పుడు ఎగిసెగిసి ఆనందపడ్డావు, మహా ఆనందపడ్డావు. దీంట్లో ఏదైతే సార్వత్రిక సంఘం అనుకున్నావో దీన్ని దాన్ని టాలెట్ చేసి నీవే ఒకసారి ఆలోచించు. ఇక్కడ శత్రువుని ప్రేమించమంటుంది, నీవు మిత్రువుని ద్వేషిస్తున్నావు, నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. ఇది ఒకసారి నాకు సమాధానం చెప్పాలి. ఒకవేళ నా నెంబర్ 9553888 కృష్ణయ్య, నేనెవరో మీలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ భూపేందర్ గారిని అడిగితే చక్కగా నా వివరణ ఇచ్చేస్తాడు.
త్రీ ఇయర్స్ ఆ సంఘంలో ఉన్నాను. కామన్ సెన్స్ ఉండాలి నీకు. కామన్ సెన్స్ లేకుండా ఏది ప్రపంచానికి మెసేజ్ ఇస్తున్నావు? వాక్యము సరుకుంటే ఈ పనికి మాలిన మాటలన్నీ మాట్లాడరు. సరుకున్నోడు సరుకుని వెదజల్లడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పటికైనా గమనించు, ఈ వంశీ గారు నాతో నా పిడి సుందర్రావు గారికి ఇతనికి పడని వేళలో నా దగ్గర వీడియో చేయించాడు. చేయించి తర్వాత ఇతడు ఒక వీడియో చేశాడు సండే. ఇతడు సండే వైఎంసీలో ఈవినింగ్ టైంలో ఒక వీడియో చేసి భూమి మీద సార్వత్రిక సంఘము ఏదో బిఓఈవై వాళ్ళు అంటున్నారు కదా, భూమి మీద అంతటిలో సార్వత్రిక సంఘం మాదే అని అంటున్నారు కదా. ఒకవేళ భూమి మీద సార్వత్రిక సంఘం మీదే అయితే నా ట్రూ విజ్డమ్ మినిస్ట్రీలో ఒక స్టూడెంట్ నిలబెడతా. బిఓయువై నుండి ఎవరైనా చర్చకు డిబేట్ కు సిద్ధమైతే టాప్ టు బాటం వరకు వచ్చి సవాల్ని స్వీకరించండి అని సవాల్ చేశాం. అది అయిన తర్వాత నీవు ఒకసారి నా కౌంటర్ స్ట్రాంగ్ ఇప్పించాక మళ్ళా వారానికి ఫోన్ చేసి ఏమన్నావు? మరొక కౌంటర్ వైఎంసీఏలో ఆదివారం సాయంకాలము ఇవ్వాలి అన్నావు. నీకు టైం ఇస్తాను. నేనేమన్నా ఫోన్లో? కామన్ డే రోజు ఇద్దాంలే కౌంటర్ కానీ ఇప్పటికిచ్చిన కౌంటర్లకే వాళ్ళు తట్టుకోలేకపోతుండ్రు. మరీ ఇంతగా బాధ పెట్టొద్దన్నా ఎదుటి వ్యక్తిని. ఇప్పుడు కౌంటర్లు వద్దులే అన్నా, అంశం చెప్పన్నా. అంశం వినడానికి కొత్త కొత్త విశ్వాసులు వస్తున్నారని సలహా ఇచ్చా. దానికి టకీమని ఫోన్ కట్ చేశావు. నేను దాన్ని అంతగా మనసులో పెట్టుకోలేదు. నీవు ఎంతగా పెట్టుకొని క్రూరత్వం నీలో ఉంటది అన్న సంగతి నాకు తెలియదు. అదే టైములో చిలకలూరిపేటలో దానియేల్ గ్రంథం వివరణ జరగాలి. ఈ మాట కూడా చెప్పానన్నా, ముందు దానియేల్ గ్రంథ వివరణ ఉంది. ఈ డిస్టర్బెన్స్ లో ఉంటే మీకు ఇబ్బంది అవుతుందన్న విషయం కూడా చెప్పా. ఒకసారి కౌంటర్ ఇచ్చాము, చాలా ఎప్పటికే చాలా స్ట్రాంగ్ అయింది వాళ్ళకి. మళ్ళీ కౌంటర్ ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు వాక్యం చెప్తే చాలా మంది విశ్వాసులు వస్తున్నారన్నయ్య అని చెప్తే ఫోన్ కట్ చేసి మనసులో పెట్టుకొని నేను నా ఫ్యామిలీ నా పిల్లలతో సహా ఆ దానియేలు గ్రంథాన్ని స్పష్టంగా నేర్చుకోవాలని నా మహబూబ్ నగర్ కు అడ్డాకల గ్రామానికి ఫోన్లు చేసి నాతో పాటు 10 మంది విశ్వాసులను రప్పించా. ఫ్రెష్ అప్ అయ్యామన్నా అని అడిగాం. ఎక్కడ? అప్పటికి ఆ ఫంక్షన్ హాల్ ఖాళీగానే ఉంది. ఏడో ఒక సాపాన్ని కొనుక్కునే పోయాం ఇక్కడ నుండి. అది పరిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. మనసులో ఇంత చెత్త ఆలోచన పెట్టుకొని నన్ను హింసించడానికి, నా కుటుంబాన్ని హింసించడానికి ఆ రోజు ఇంకా 9-10 గంటలకు వాక్యం స్టార్ట్ అవుతుంది. నాకెక్కడ ప్లేస్ చూపించలేదు. ప్రస్తుతానికైతే ఉండండి 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 అంటున్నారు తప్ప ఫలానా చోట వేసుకోమని చెప్పలే. వాక్యం స్టార్ట్ అయింది. ఫస్ట్ కొట్టిన డైలాగ్స్ మనవి వంశీ గారి. ఆ రోజు ఫోన్ కట్ చేసి మనసులో పెట్టుకుని ఏం డైలాగ్ కొట్టాడో తెలుసా? పెద్ద పెద్ద సలహాలు నాకు ఇస్తావు, అతనికి ఇవ్వండి. ఇడిసుందరావుకి ఇవ్వండి ఇచ్చే సలహాలు, నాకు ఇవ్వకండి. అప్పుడు నాకు కొద్దిగా మెదిలింది, ఓహో టార్గెట్ చేశాడు మనోడని. ఆ తర్వాత సాయంకాలం వరకు అంటీ ముట్టనట్టుగా అందరూ సైలెంట్గా ఉన్నారండి. సాయంకాలం మరొకసారి 7 గంటలకు ఇదే వంశం అని అడిగా. అది చాన్పాషా గారు చూసుకుంటున్నాను. చాన్పాషా గారిని అడిగితే చూస్తున్నాం అన్నాడు. అప్పటికండి నా పిల్లలు చాలా సెన్సిటివ్. నైట్ 10 అయ్యిందండి. మేమున్న ప్లేసుకు ఇంకా కొంతమంది ఫ్యామిలీస్ని పంపించేశారు.
అక్కడ ఫ్యామిలీస్ పంపించిన తర్వాత అందరం అడ్జస్ట్ అవుతాం అనుకున్నాము. 11 గంటలకు ఒక 7 ఫీట్లోని పంపించిండ్రు అక్కడ బాడీ గార్డ్ని పంపించి. వాడు లోపలికి వచ్చి అంటున్నాడు, మీకు బుద్ధి లేదా, లేడీస్ పండిన చోట్ల ఉండొచ్చురా మీరు అని. కనీసము మరి ఒక క్రైస్తవుడిగా కూడా స్పందించ ఇంత ఘోరంగా మాట్లాడా, మీకు బుద్ధి ఉందా అసలు, లేడీస్ పండే చూడ. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ భర్తలతోనే ఉన్నారండి అన్నట్లో. నేను నా ఇద్దరు కుమారులు నేనున్నాం. 11 గంటలకు బయటికి వెళ్ళగొట్టారండి. మిద్దెమీన పండాం పైకి, అక్కడికి వచ్చి ఇక్కడ ఎట్లుంటారని వెళ్ళగొట్టారు. అసలు ఎందుకు పిలిచావు? చాత గాని చౌట దద్దమ్మ మమ్మల్ని పిలిచి కనీసం ఆ లెట్రిన్ పక్కల పండుకోవంటే కూడా పండుకునేవాళ్ళం కదా. ఏదో మనసులో పెట్టుకొని ఇంత టార్చర్ పెడతావా? అయినా అంత ఓపికతో ఉంటే 2వ రోజు కూడా అదే టార్చర్. ఆ రోజు కూడా బెడ్ లేదు. ఒకటి ఆలోచించండి, కనీసము రైతు అంత కష్టించే రైతు కూడా కనీసం రెస్ట్ లేకుండా ఉంటే ఉండగలడా? 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, ఎవ్వడు పలకరిస్తలేరండి. ఇద్దరు సహోదరులు అంటారు, ఇక్కడ పండుకుంటేనేమో లేడీస్ ఉంటారు పండుకోకూడదు అంటారు. మరి మేము బయటికి వెళ్ళి ఒక ఇల్లు కిరాయి తీసుకుంటున్నాం, మా ఫ్యామిలీస్ అడ్డాకుల పిల్లోని ఫ్యామిలీస్ మేమిద్దరం ఉంటామంటే అక్కడ బ్యాచిలర్స్ మాతో అడ్జస్ట్ అవుతారంట. ఇలాగ బుద్ధి ఉందా? మేము మా ఫ్యామిలీస్తోనే ఉంటేనేమో ఎట్లుంటారు అంట. మళ్ళీ మేము సపరేట్ వెళ్ళి రూమ్ తీసుకుంటేనేమో మా రూములో ఫ్యామిలీస్ ఉన్న రూముల్లో ఎనగారులు పోటుగాళ్ళు బ్యాచిలర్స్ ఉండొచ్చట. వీళ్ళు అతి పరిశుద్ధులు అనమాట, మేమే పెద్ద వ్యభిచారులం. ఎంత బాధ పెట్టారని, నరకం నరకం అనుభవించాం మేము. అసలు నాకు అర్థం కావట్లే ఎందుకు ఇంత టార్చర్ పెడుతుండ్రు నా కుటుంబాన్ని పిలిపించి. మళ్ళీ దానికి స్పాన్సర్ కూడా చేశానండి, నా చిన్న పిల్లంది గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి. ఆ సాయంకాలం ఇంకా తట్టుకోలేక, పిల్లల బాధ అది తట్టుకోలేక ఇంకా విరక్తి వచ్చేసి సాయంకాలం వాక్యం అయిపోయిన తర్వాత కారు మూవ్ చేస్తుంటే వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా మా ఫ్యామిలీ దగ్గర? అక్క, మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టాం అక్క, మేం పెట్టిన టార్చర్ తట్టుకోలేక మీరు పోతుండ్రు కదా అని బాధపడ్డారండి వాళ్ళు. నేను కారు మూమెంట్ చేస్తుంటే వంశీ గారి తమ్ముడు పక్కనే ఉన్నాడు, అక్కడ ఇంకా 2 ముగ్గురు సహోదరులు ఉన్నారు. బయలుదేరాను నైట్. ఇలాంటి క్రూరుడు ఒక చిన్న సలహా ఇస్తే బాడి నిండగా విషం నింపుకుంటాడా? నేను ఇచ్చిన సలహా ఏంటి? మరీ మాటి మాటి ఇక కౌంటర్స్ ఇచ్చే బదులు మన ముందు ఇప్పుడు దానియేలు గ్రంథం ఉంది వివరణ, వైఎన్సీకు కొత్త కొత్త వాళ్ళు వస్తారని చిన్న సలహా ఇచ్చాను. నాకు పెద్ద పోటుదారులాగా సలహా ఇస్తావు, ఇండైరెక్ట్గా దెబ్బలు కొడుతున్నాడు దానియేలు గ్రంథంలో. వచ్చిన తర్వాత లైవ్ ఆన్ చేశాం ఏం నడుస్తుందని. మీరు నిజంగా చెప్తున్నాను, దానియేలు గ్రంథ వివరణలో 3వ రోజు 4వ రోజు ఒక్కసారి మీరు లైవ్ చూడండి, దుష్టుడు పారిపోయాడా అని డైలాగ్ కొట్టాడు ఈ పరిశుద్ధుడు. ఒక మంచి సలహా ఇస్తే దుష్టులమా? ఇతనిలో ఇంత క్రూరత్వం పెట్టుకొని అందరం లైవ్ చూస్తున్నాం, అందరికి స్ప్రెడ్ అయింది. నీ పరిశుద్ధత ఎంతో, నీ మినిస్ట్రీలో ఉన్న ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో బాగా తెలుసు మాకు. ఎవరిని ఎవరిని ఎలా టార్చర్ పెడుతున్న సంగతి కూడా తెలుసు. లాస్ట్ వారములో జేమ్స్ని పెట్టిన టార్చర్కు తట్టుకోలేక వీడియో పెట్టాడు అతడు. ఎంతో బాధితులు,
ప్రియమైన సహోదరులారా, మీరు అనుకుంటున్నారు వంశీ రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడినంత మాత్రాన మహాపరిశుద్ధుడని. అతనిలో ఒకసారి నీవు నోటెడ్ అయ్యావో ఎంత భయంకరంగా తెలివిగా హింసిస్తాడో నీవు గుర్తించావు. అంత డేంజరస్ పర్సన్ ఇతడు. ఈ మధ్యలో చర్చా వేదికలు జరుపుతున్నాడు. చర్చా వేదిక జరుపుతున్నప్పుడు అతడు ఏ చైర్లో కూర్చున్నాడో వచ్చే సహోదరుని కూడా అదే చైర్లో కూర్చోబెట్ట. ఇతడేదో ఇదిలాగా వచ్చే వ్యక్తికి ప్లాస్టిక్ చైర్ వారేసి, మీరు భగవాన్ దాస్ గారిని కూడా గుంటూరులో డిబేట్కు పిలిచినప్పుడు ఆ స్టేజ్ మీద భగవాన్ దాస్ గారికి ఒక ప్లాస్టిక్ చైర్ వేయండి, పాడేశాడు. తేజస్ కుమార్ వచ్చాడు, ఒకటి ప్లాస్టిక్ చైర్ వారేశారు. మొన్న ఒక పెద్ద మనిషి, పాపం ఎంత వయసు ఉందో అతనికి, నీకంటే ఎక్కువ వయసే ఉంటుంది, కనీసం వయసునన్న గౌరవించు, ఇలా ఇలా ఈ చెరిగిన ఊక్కుంటూ ఊక్కుంటూ ఆ వ్యక్తిని ఎంత కింద కూర్చోపెట్టావు ఆ ప్లాస్టిక్ చైర్ మీద. భగవాన్ దాస్ అనే ఒక సహోదరుడు, అలాగే ఇంకొక సహోదరుడు ఎక్కడో గద్వాల దగ్గర జరిగిన ఆ ఫోటోలు కూడా మీరు స్క్రీన్ మీద చూడండి. ఏం కనపడుతున్నాయి ఈ స్క్రీన్ మీద? మీరు భగవాన్ దాస్ గారిని అనే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారో మీరు గమనించండి దయచేసి. నాకు, సంఘానికి, సంఘంలో ఉన్న వ్యక్తులందరికీ దూరం చేయటానికి, డిస్టెన్స్ చేయటానికి కారణం ఏంటంటే బ్రదర్ ఆర్ వంశీ గారి మైండ్ సెట్ అలా ఉంది అనిపిస్తుంది. ఒకవేళ బహుశా బ్రాహ్మణవాదాన్ని బాగా చదువుకున్నాడేమో, బ్రాహ్మణవాదంలో ఉన్న ఒక ప్రధానమైన ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే విభజించి పాలించు, అంటే వ్యక్తులకి వ్యక్తులకి మధ్య దూరాన్ని చేయాలి. భగవాన్ దాస్ అనే సహోదరుడు మీ దగ్గర మాట్లాడడానికి వచ్చాడు. మీరు ఫోటో చూడండి. మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమండి, ఒక సహోదరుడు కదా ఆ వ్యక్తి, ఒక సత్యం తెలిసిన సహోదరుడే కదా ఆ పర్సన్. ఆ పర్సన్ని మీరు అగౌరవపరిచి ఆ వ్యక్తిని దూరం కూర్చోబెడతారా? అసలు అక్కడున్న వాళ్ళకి సిగ్గులదా? అక్కడున్న సేవకుల గురించి మాట్లాడుతున్నా, శిలకనవ్వు నవ్వుతున్నారే ఆ పక్కన సోదరుని కూర్చోబెట్టి, అసలు ఎంత ధైర్యం మీకు? అంటే మీలో ఒకడు కాదా, మనలో ఒకడు కాదా? ప్రశ్నిస్తే మీరు వేరు మేము వేరు అనే ఒక డిస్టెన్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు. అది సబబు కాదు, అది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. దయచేసి, ఇది బ్రాహ్మణవాదంలో ఉంది. విభజించి పాలించు అనేది ఒక బ్రాహ్మణవాదంలో, ఒక మనోవాదంలో ఉంది. ఆ మనోవాదాన్ని సంఘంలో మీరు ప్రవేశపెడుతున్నారు. ఖచ్చితంగా నీకు మాత్రం దేవుని ఉగ్రతలో పాలుందని గుర్తుపెట్టుకో. అసలు క్రైస్తవుని లక్షణాలు ఒక్కటన్నా కనిపిస్తున్నాను నీకు. ప్రపంచానికి మాత్రం అతి పరిశుద్ధుడుగా కోట్ బూటు టై, ఆ స్పీచ్ చూస్తుంటే అబ్బో వంశీ గారు ఎంత పరిశుద్ధుడో. ఎందుకన్నా, జ్ఞానంతో పోరాడక ఎలా దెబ్బ కొట్టాలని ఎప్పుడు చూసినా ఒక నా ఉపాము కంటే డేంజర్గా ఆలోచిస్తుంటావు. ఆల్రెడీ నీ స్టేటస్ పడిపోయింది, జ్ఞానం లేదని ఆల్రెడీ తెలిసిపోయింది ప్రపంచానికి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీయా లేకపోతే ఎవరని నీవు లాజరస్ గారు ఇద్దరు చక్కగా మాట్లాడుకొని ప్రపంచానికి ఫస్ట్ రిజల్ట్ ఇవ్వండి. వాళ్ళ మీద కొట్లాడినప్పుడేమో విపరీతమైన సవాళ్ళు విసిరావు, ఇప్పుడు నీకు దిక్కెవరు లేరు కాబట్టి కాలబేరానికి వెళ్తున్నావు. అంటే నీకు జ్ఞానం లేదా, సొంతంగా తేల్చే అంత జ్ఞానం లేదా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ వీడియో తర్వాత కామెంట్లతో ఫోన్లతో భయపెట్టడానికి ప్రయత్నించకన్నా జేమ్స్ను భయపెట్టినట్లు, దేశం కోసమే దేహాన్ని ఇవ్వడానికి వెనకాడని వాడు వీడు. నా దేవుని కోసం దేహాన్ని ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడడు, గుర్తుపెట్టుకో.